हेलो फ्रेंड्स, नेन मीरामनी, वेलकम टू माय चैनल, स्टे सेफ स्टे हेल्दी। फ्रेंड्स, ఇంతకుముందు మనం వర్ల్పూల్ వాషింగ్ మెషిన్ ఎలా అన్‌బాక్సింగ్ చేయాలనేది చూపించా కదా, అంటే ఏమేం వస్తాయి దాంట్లో అని। ఇప్పుడు దాన్ని ఎలా వాడాలని చూపిస్తున్నా చూడండి। సో మనం ఇప్పుడు ఈ వాషింగ్ మెషిన్ లైక్ ఫస్ట్ వాటర్ పట్టేసుకోవాలి సగం వరకు। సో వాటర్ పట్టేసుకొని తర్వాత దాంట్లో కొద్దిగా సర్ఫ్ పౌడర్ వేసుకోవచ్చు। సో వీట్ కి సెపరేట్ డిటర్జెంట్స్ అనేది వస్తుంటాయి వాషింగ్ మెషిన్స్ కి, అవి తీసుకోవచ్చు। ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాటర్ పట్టడానికి పైన పైప్ సింబల్ కూడా ఇచ్చారు చూడు, పైప్ అలా కూడా పట్టుకోవచ్చు మనం। నాకు వాటర్ సప్లై సరిగా లేదని ఇప్పుడు నార్మల్ పైప్ తో పట్టుకుంటున్నాము। మీకు వాటర్ సప్లై లేని వాళ్ళు ఈవెన్ బిందెతో కూడా ఎత్తి పోసుకోవచ్చు। సో అలా సగం పట్టుకున్న తర్వాత మనం బట్టలు వేసేసుకోవాలి దాంట్లోకి। सो मन के अड़ा बबल्स कूँ सैड की रेड कलर कईड की बबल्स लागा। सो दाने बबल्स सगम वर्क वरकू वेसकोन बटल पेको वाटर वेसको अंत मे वेक मन अभी मन की इंडिकेशन लागन अंत मे राकूदी। सो इपू वाटर पटेक कदा दीनमीद इपू मूत पेटे क्लोजेको रेड कलर मूत फैब्रिक अंत बटन टाइप अभी नार्मल तरवा डी अने बटल मासी दाने बटी उ। सो लेस डी अंत तक डी उ बटल डी मरी डी। सो 10 मिनट चाल नीनचे 15 मिनट पड़दा एन कटे पोल पन के बटल दींट अंदुकने అందరూ 10 నిమిషాలు పెడతారు కాబట్టి నేను 15 నిమిషాలు పెడతాను। వాళ్ళ మెంటలోలు అయితే మామూలుగా ఉద్యోగస్తులు అయితే 15 నిమిషాలు పెట్టనారు, నేను 15 నిమిషాలు పెడతా గుడ్డలని మెత్త చేస్తా। సరే అంతే, ఓకే అంతే, ఇప్పుడు ఆన్ చేసుకోవాలి మనము। సో ఆన్ చేసుకునే వాళ్ళకి ఇది బటన్ చెప్పాలి కదా, ఇదేం బటన్ లేదా డైరెక్ట్ కనెక్షన్? ఆగాగు। సో మనకి ప్లగ్ పెట్టుకోవాలా, డైరెక్ట్ కనెక్షన్ అది చూసారా ఆన్ అయ్యింది। ఇంకా అదిగా లోపల చూడండి, ఏయ్ సూపర్। ఇందాక 10 మినిట్స్ సెట్ చేశాం కదా, ఆ 10 మినిట్స్ ఇట్లా లోపల స్పిన్ అవుతూ ఉంటుంది। సైడ్ కి బ్రష్ కూడా ఉంటా కాబట్టి అది బట్టలు తగులుతూ అది క్లీన్ అవుతూ ఉంటది అన్నమాట। सो आ 10 मिनट्स अयिन तर्वात ఒక చిన్న సౌండ్ వస్తదన్నమాట, కుయ్ 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 అని సౌండ్ వచ్చి సో ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతది। ఇప్పుడు చూశారు కదా మళ్ళీ డర్టీ లెవెల్ ఆఫ్ లోకి వచ్చేసింది, ఆటోమేటిక్ వచ్చేస్తది। సో మనం ఏం టర్న్ చేయనవసరం లేదు, అందుకే ఇది సెమీ ఆటోమేటిక్ అంట మనం। అలా అది ఆటోమేటిక్ ఆఫ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే వాటర్ అంతా డర్టీగా ఉంటాయన్నమాట, మురికంతా బయటికి వచ్చేసింటది। ఇప్పుడు ఆ వాటర్ ని మనం బయటికి పంపించేయాలి। సో దాన్ని పంపించేయడానికి పైన మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, డ్రైన్ సెలెక్టర్ అని। డ్రైన్ చేసేదంటే వాటర్ ఉన్నదంతా బయటికి పంపించేస్తది, అది మనము మాన్యువల్ గానే ఆన్ చేసుకోవాలన్నమాట। డ్రైన్ అని మొత్తం తిప్పేస్తే కిందకి అలా, ఇదిగో నేను చూపిస్తాను కదా, అలా డ్రైన్ సెలెక్ట్ చేస్తే వెనకల ఒక చిన్న పైప్ ఉంటుంది, ఆ పైప్ ద్వారా వాటర్ అన్ని వెళ్ళిపోతాయి కిందకి। సో మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రైన్ అనేది ఆఫ్ చేసి మళ్ళీ వాటర్ పోసుకోవాలన్నమాట, ఒక బకెట్ లాగా అట్లా వాటర్ పోసేసి। ఈసారి 5 మినిట్స్ మాత్రమే పెట్టండి। సో ఏంటంటే ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది, మనం అద్దేయడం అంటాం కదా, బట్టలు పిండేసిన తర్వాత అద్దేస్తాము, అది ఈక్వల్ అన్నమాట దీనికి। మనకి ఇలా వాటర్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత మనకి పైప్లో కనిపిస్తుంది అన్నమాట వాటర్ వెళ్తున్నాయా ఇంకా ఆగిపోయినాయా అని। ఆగిపోయిన తర్వాత మళ్ళీ అది డ్రైన్ అనేది మాన్యువల్గా ఆఫ్ చేసుకొని పక్కన ఇంకొకటి డ్రై చేయడానికి ఇంకొకటి ఉంటుందన్నమాట। సో ఇందులో నుంచి బట్టలు తీసి దాంట్లోకి వేసుకోవాలి। సో ఇప్పుడు చూపించాం కదా పక్కన దాంట్లోకి అలా వేసుకొని ఆ గ్లాస్ అనేది కొద్దిగా ప్రెస్ చేస్తే టిక్ అనే సౌండ్ వస్తుంది, అంటే అది క్లోజ్ అయినట్లు అన్నమాట। సో ఇది డ్రైయర్, సో డ్రై చేస్తుంది అంటే ఆరబడుతుంది అన్నమాట। సో దాన్ని మనం మాన్యువల్గా సెట్ చేసుకోవాలి టైం మళ్ళీ। సో 5 మినిట్స్ అని ఉంటుంది, 3 మినిట్స్ అని ఉంటుంది। సో మనం మాక్సిమం 5 మినిట్స్ పెట్టేస్తున్నాను నేను। ఇది ఆల్మోస్ట్ ఇంకా ఆరిపోయింది అన్నమాట, జస్ట్ గాలికి బయట గాలికి ఆరేసినా ఆరుతాయి, ఫుల్ డ్రై అయ్యేసి బయటకు వస్తాయి అన్నమాట, కొద్దిగా షేక్ అవుతుంది ఇది।
सो इधी 7.2 केजी काबट्टी लाइट वेट फुल लाइट वेट उंदी अंदुके शेक एक्कुव अवुतुंदी एप्पुडैना वाषिंग मिशन लो वेट एक्कुव उंटे ఈ షేక్ అనేది తక్కువ ఉంటుంది ఇది చాలా లైట్ వెయిట్ అన్నమాట మనం ఈజీగా ఎత్తేయచ్చు చూస్తున్నారు కదా లోపల ఏమవుతుంది ఫుల్ స్పిన్ అయిపోతుంది అన్నమాట ఫుల్ స్పిన్ అయ్యి సైడ్స్కి హోల్స్ ఉంటాయన్నమాట ఆ హోల్స్లో నుంచి హాట్ ఎయిర్ అనేది పంప్ అవుతుంది సో ఆ పంప్ అయినప్పుడు లోపల వాటర్ అనేది డ్రై అయిపోయి ఆ వాటర్ అన్ని కిందికి వచ్చేస్తాయి అన్నమాట మళ్ళీ దీంట్లో ఏమైనా వాటర్ ఉన్నా అని సో ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయేటప్పుడు సేమ్ మనకి కొద్దిగా సౌండ్ వచ్చి కుయ్ 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 అని ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది సో ఇది కూడా మనమేమి ఆఫ్ చేయని అవసరం లేదు సో ఒక్కటే ఏంటంటే ఇందులో డ్రైన్ అని ఉంది చూడండి వాటర్ బయట పంపించేది అదొక్కటే మాన్యువల్గా సెట్ ఆఫ్ చేయాలి ఇవన్నీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి మనకి చూస్తున్నారు కదా ఇప్పుడు ఆఫ్ అయిపోతుంది ఆల్మోస్ట్ అదే టర్న్ అవుతుంది 5 మినిట్స్ నుంచి 3 మినిట్స్కి వచ్చింది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అన్నమాట సో ఇలా డ్రైయర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేసేసి బట్టలు తీసేసుకోవడం అన్నమాట సో అంతే ఫ్రెండ్స్ సింపుల్ సో సెమీ ఆటోమేటిక్ మరి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి మనకి వాషింగ్ మిషన్లో జస్ట్ కేజీ వెయిట్ పట్టి ఉంటుంది అన్నమాట సో నాకైతే చాలా తక్కువలో వచ్చింది కాకపోతే ఏమంటే ఇది లైట్ పూర్తి లైట్ వెయిట్ ఉండడం వల్ల సౌండ్ ఎక్కువ వస్తుంది నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఒక 10,000-11,000 ఆ రేంజ్లో తీసుకుంటే కొద్దిగా డీసెంట్గా ఉంటుంది మనకి మళ్ళీ 8,000 వచ్చేసరికి 7.2 kgs అని సౌండ్ ఎక్కువ వస్తుంది నాకు నచ్చలేదు అంతగా లేదంటే బట్టలు పిండేసే క్వాలిటీలో ఓకే ఈవెన్ ఇప్పుడు డ్రై అయ్యేది కూడా ఆల్మోస్ట్ డ్రై ఆరిపోయిందనమాట మనకి బయట జస్ట్ ఒకసారి గాలి కారేసినా ఆరిపోతున్నాయి సో అంత సింపుల్గా ఉంది సో దిస్ ఈజ్ వాట్ ఫ్రెండ్ సో మీరు కూడా ఏమైనా ఇలాంటివి కొత్త తీసుకుంటే ఇలా యూజ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సీ యూ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇఫ్ యూ లైక్ దట్ ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ See you in next video. See you. Bye.